ఈ మాదిరిగా మన మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలు అదే కాపీ కొంచెం పెద్ద ఆల్ఫబెట్స్లో ఉంటుందని చెప్పి కొంచెం దీంట్లోకి పోతా. అదే కాపీని అది చిన్న చిన్న సైజు అక్షరాలు, ఇది పెద్ద సైజు అక్షరాలు. గమనిస్తే మనం పెట్టిన నవరత్నాలకు సంబంధించిన గమనిస్తే విద్య ముఖ్యమైన అంశాలు. ఇవి మాత్రం పాయింట్ చెప్తా. విద్య, అమ్మఒడి, ట్యాబులు, విద్యా కానుక, గోరుముద్ద, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ బోధన. వైద్యం, విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఇంకా విస్తరణ, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్లు, ఫ్యామిలీ డాక్టరు, 17 కొత్త మెడికల్ కాలేజీలు, జగనన్న ఆరోగ్య సురక్ష. వ్యవసాయం, రైతు భరోసా, ఆర్బీకేలు, ఉచిత పంటల బీమా, సున్నా వడ్డీ పంట రుణాలు, పగటి పూటే 9 గంటల ఉచిత విద్యుత్, సమయానికే ఇన్పుట్ సబ్సిడీ. ఉన్నత విద్య, జగనన్న విద్యాదీవెన పూర్తి ఫీజు రీఇంబర్స్మెంటు, జగనన్న వసతి దీవెన జాబ్ ఓరియంటెడ్గా కరికులంలో మార్పులు. నాడు నేడు స్కూళ్ళు, నాడు నేడు హాస్పిటల్స్, పేదలందరికీ ఇళ్ళు, అక్క చెల్లెమ్మల పేరిట పేదలకు ఇంటి స్థలాలు, ఇల్లు. మహిళ సాధికారత, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ. సామాజిక భద్రత, పెన్షన్ కానుక 2 విడతల్లో 3,500కు పెంపు, ఎప్పటిలాగే ఇంటి వద్దే వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ. అభివృద్ధి, మౌలిక వసతులు, సుపరిపాలన. నిర్మిస్తా ఉన్న 4 పోర్ట్లు ఫినిషింగ్, ఫిషింగ్ హార్బర్లు ఫినిషింగ్, ఎయిర్పోర్ట్లు వాటి విస్తరణ ఫినిషింగ్, ఇండస్ట్రియల్ కారిడార్లు ఫినిషింగ్, ఇండస్ట్రియల్ నోడ్స్ ఫినిషింగ్, ప్రాధాన్యత క్రమంలో జలయజ్ఞం ఫినిషింగ్, గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ. ఇవి బై అండ్ లార్జ్ దీనికి సంబంధించిన సమ్మరీ. ఇక ఈచ్ స్కీముకు సంబంధించి డెప్త్లోకి పోయే అంశాలు లోపల ఉంటాయి. సో ఒక డెప్త్లోకి పోయే అంశాలలోకి ఒకసారి మనం పోతే, మహిళలు, నా అక్క చెల్లెమ్మలు, వీళ్ళకి సంబంధించి ఒకసారి గమనించినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.